చంద్రబాబు నాయుడు గారు మీకు మంచి మిత్రులు ఎవరు అంటే రాజశేఖర్ రెడ్డి గారు అన్నాడు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. ఇంకా రాజశేఖర రెడ్డి గారు నేను కలిసి బాగా తిరిగే ఉంటున్నాడు. నాకు బాగా తెలుసు రాజశేఖర రెడ్డి గారి వెంట తిరిగినటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు తిరిగాడో తెలుసా మీకు? ఇవాళ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని సూటిగా, నేను ఈ చెప్తున్న మాటలు అబద్ధమని చెప్పమని అడుగుతా ఉన్నా. ఏమిటంటే ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు కాస్త ధనవంతుడు. రాజారెడ్డి గారికి వెరైటీస్ గన్లు ఉన్నాయి, దాని ద్వారా అధిక లాభాలు వచ్చాయి, బాగా డబ్బులు సంపాదించుకునేటువంటి పరిస్థితి ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి కుటుంబం ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారిని డొనేషన్ కట్టి బెంగళూరులో కర్ణాటకలో ఎంబీబీఎస్ చదివించినటువంటి కుటుంబం. చంద్రబాబు నాయుడు గారి చిన్న కుటుంబం పాపం. వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర 5,000 10,000 ఖర్చులకు తీసుకునేవాడు. తప్పేం లేదు, దాన్ని ఒప్పుకోడు, దాన్ని చెప్పడు, కలిసి తిరిగా ఉంటున్నాడు. 5-10,000 తీసుకుని ఫ్రెండ్షిప్ మీద తీసుకోవచ్చు, తప్పలేదు. ఆ విషయాన్ని కూడా చెప్పాలి కదా, ఆ విషయాన్ని చెప్పుకోకుండా మభ్య పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమని కూడా మనవి చేస్తున్నా. ఇవాళ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే నాకు రాజశేఖర రెడ్డి గారు ఒక కథ చెప్పేవాళ్ళు, అది గుర్తొస్తుంది. అది ఏమిటంటే కోర్టులోకి వెళితే ఒక బోన్లో ఒక అతను నుంచోబెట్టారంట. ఆయన విలవిలమని ఏడుస్తున్నాడట, కన్నీళ్లు కారుస్తున్నాడంట, బాధపడుతున్నాడట. జడ్జి గారు సీట్లోకి వచ్చి కూర్చుని, ఏంటి పాపం ఈయన ఇంత బాధపడుతున్నాడు, ఎవరు అమాయకులాగా ఉన్నాడు, ఏమిటి అని అడిగారంట. అడిగితే ఆయన చెప్పాడు, సార్ నేను తల్లిదండ్రులు లేనివాణ్ణి, నన్ను క్షమించి వదిలేయండి సార్ అని బాధపడుతున్నాడు. అదే తల్లిదండ్రులు లేనివాణ్ణి ఎందుకయ్యా మనం మీరు తీసుకొచ్చారు పోలీసులు అంటే, అప్పుడు ప్రాసిక్యూటర్ చెప్పాడంట, ఆ తల్లిదండ్రులను చంపింది ఈయనేనండి, అందువల్ల ఈయన తీసుకొచ్చి ఇక్కడ మీ ముందు హాజరుపరిచామని. అలా ఉంది చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారు తంతు ఆహావోహోలో అంత అద్భుతంగా ఉందనే విషయాన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఇంతేకాకుండా ఇందాక చెప్పిన బఫూను లోకేష్ బాబు గారిని కూడా ప్రవేశపెట్టారు. లోకేష్ బాబు గారిని అడుగుతున్నారు ఏమని, అయ్యా మంగళగిరిలో ఓడిపోయావు కదా ఏమిటి అని. మంగళగిరిలో ఓడిపోయాను, మళ్ళా అక్కడే పోటీ చేస్తాను, మళ్ళా తిరిగి గెలుస్తాను అనగానే, ఆహా ఓహో ఇదిగో గిఫ్ట్ హ్యాంపర్ తీసుకొని అల్లుడు గారికి బావగారు గిఫ్ట్ హ్యాంపర్ ఇచ్చాడు. నేను అడుగుతా ఉన్నా, ఆ పక్కనే కూర్చున్నాడు కదా మీ బావగారు, ఆయన నాన్నగారు, ఆయన చంద్రగిరిలో ఓడిపోయి కుప్పం బారిపోయాడుగా, దాని సంగతి ఏంటి ఆయన అవమానించే కార్యక్రమం చేస్తున్నారా మీరు? ఇలాంటి పెద్ద కామెడీ షోలు నడిపేటటువంటి ప్రయత్నం మీరు అక్కడ చేస్తున్నారు. అంతేకాదు ఓ బొమ్మ వేశారు, ఈ బొమ్మ చూశారా, ఏముంటావు నువ్వు వల్లుడు అంటే ఆయన అంటాడు, ఇది మామూలే బ్రాహ్మణి కూడా చూసింది ఇబ్బంది ఏమి లేదు అంటున్నాడు. అంటే ఆ బొమ్మ కాదు, ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి, మందు తాగుతున్న బొమ్మలు ఉన్నాయి, అవేం మాట్లాడవే, వాటి గురించి చెప్పవే. అంటే అల్లుడి మీద వచ్చినటువంటి ఆరోపణలను నల్లిఫై చేసుకోవడానికి నీ టాక్ షోలో ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలు మన అమాయకులు కాదే, ప్రజలు చూస్తూ ఉన్నారే. ఆ టాక్ షో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, దానిలో అవమానం లేదు. టాక్ షో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది, చాలా మంది చూశారు. అసలు చంద్రబాబు నాయుడు గారు రావడం ఏంటి, వాళ్ళ అబ్బాయి రావడం ఏంటి, బాలకృష్ణ చేయటం ఏంటి, వీళ్ళు ఎవరయ్యా, వీళ్ళు ముగ్గురు అంటే ముగ్గురు కూడబలుక్కున్న బ్యాచే, ముందుగా ఫిక్స్ చేసుకుని క్వశ్చన్ అడగడం క్వశ్చన్లు చెప్పడం ఏంది, ఇది నాకు అర్థం కాలా. ఎప్పుడైనా ఎక్కడికన్నా షోకి వెళ్ళారా మీరు? వెళ్ళలేరు. వాళ్ళు అడిగితే సమాధానం చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, ఈ షోకి లక్ష్మీపార్వతి గారిని పిలిచినట్టు బాగుండేది. ఓ పక్కన లక్ష్మీపార్వతి గారిని కూర్చోబెట్టి, ఇంకో పక్కన రాజేంద్ర భాస్కరరావు గారు కూడా ఉన్నారు కదా, వీళ్ళందరూ ప్రత్యక్ష సాక్షులు. ఎన్టీ రామారావు గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసినటువంటి ప్రత్యక్ష సాక్షులు ఇవాళ ఎవరు సన్నిహితంగా ఉన్నారు అంటే నాదెండ్ల భాస్కర్రావు గారు, లక్ష్మీపార్వతి గారు. వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టి మాట్లాడించినట్టయితే చంద్రబాబు బండారం బయటపడేది. చంద్రబాబు బండారం బయటపడకోకుండా జాగ్రత్తగా షో చేసుకుంటూ బావగారిని కాపాడుకోవాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి షో ఇది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి షో. దీన్ని రాజకీయాల్లో చూపించాలని, రాజకీయాలు దీనిలో విమర్చాలని, తన మీద వచ్చినటువంటి ఆరోపణలు తప్పించాలనేటువంటి ప్రయత్నం చేయటం అనేది ఒక దిగజారుడు రాజకీయంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. కాబట్టి అంతేకాదు, నేను ఇందాక ఇంతకుముందు కూడా ఒక మాట చెప్పాను, కాళ్ళు పట్టుకొని 3 గంటలసేపు బతికినాడంటే వినలేదంట, అధికారులను దింపే చంపేశాడు. ఏమంటారు ఇతన్ని, హీరో అంటారా విలన్ అంటారా చెప్పండి? ఇంతమంది హీరోలు వచ్చారు, ఫస్ట్ టైం రియల్ విలన్ బాలకృష్ణ షోకి వచ్చాడు, మొత్తం చూశాం మనం. దీన్ని బట్టి ప్రజలు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే, పతనమైపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పతనమైపోతున్న తెలుగుదేశం పార్టీ, పతనమైపోతున్నటువంటి లోకేష్ బాబు ఈ షోలు కాపాడలేవు.
అల్టిమేట్గా జరిగేది ఏంటంటే చంద్రబాబు పతనం అన్స్టాపబుల్, లోకేష్ పతనం అన్స్టాపబుల్, తెలుగుదేశం పతనం అన్స్టాపబుల్, 175 అన్స్టాపబుల్. ఇది రాసుకోమని నేను చెబుతున్నాను. ఈనాడు ఆంధ్రజ్యోతి టాక్షోలో చెబుతున్న బాలకృష్ణ, ఇది రాసుకోండి. మీరు ఎన్ని షోలు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, మభ్యపెట్టాలని ప్రయత్నం చేసినా, 27 ఏళ్లు నిండినటువంటి తెలుగు ప్రజలకి, వాళ్ళ యువకులకి ఈ వెన్నుపోటు గురించి అర్థమయ్యే విధంగా చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. మీ టాక్ షో దానికి ఉపయోగపడుతుంది. అన్స్టాపబుల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్లబోతున్నారు. మీరు షోలు మాత్రమే, మాది నిజ జీవితంలో జరిగేటటువంటి విషయమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా మూడు రాజధానుల మీద ప్రజల మీద విద్వేషాలు రెచ్చగొడుతున్నది తెలుగుదేశం పార్టీ. మరి మాట్లాడితే పవన్ కళ్యాణ్ నాకు తెలియకడుగుతానండి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ విశాఖపట్నం వెళ్లారు, తెలుగుదేశంలో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఏంటిది, ఏం పనులు ఇవి? ఒకవైపున తెలుగుదేశం పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించుకోవాలని మనవి చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మూడు రాజధానుల విషయంలో? ఏం చెప్పాడు అంతకుముందు? ఏం మాట్లాడాడు అమరావతి గురించి? మర్చిపోయాడా? ఇవాళ వాణి వేణు అని వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో గందరగోళాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నం మీద దాడి జరిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ దాడిని విశాఖ ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు ఎదుర్కొంటారు, తిప్పి కొడతారు. ఇది చరిత్రలో నిలిచిపోయేటటువంటి పోరాటంగా మారబోతుంది. కారణం వీళ్ళు చేసినటువంటి యాత్ర, ఈ యాత్ర సరైనది కాదు. సూర్యదేవాలయం దగ్గరికి వెళ్తే వెళ్ళామనండి, ఎవరన్నా సూర్యదేవాలయానికి వెళ్తాం? ఇప్పుడు చూసాము మనం. తిరుపతి వెళ్తున్నారు, ఓకే, తిరుపతి వెళ్ళారు, మంచిదే, వెళ్ళొచ్చారు, ఓకే. ఇవాళ సూర్యదేవాలయం అని పేరు చెప్పి అన్ని నియోజకవర్గాలు కలుపుకుంటూ వెళ్లి దండయాత్రలు చేయాలని, తొడలు కొట్టాలని, మీసాలు తిప్పాలని ప్రయత్నం చేసేటటువంటి ఏ శక్తినైనా ప్రజలు క్షమించరు. ప్రజలు చూస్తూ ఊరుకోరు. విశాఖ ప్రాంత ప్రజలు, ఉత్తరాంధ్ర ప్రజలు చైతన్యవంతమవుతారు. వాళ్ళని సరైనటువంటి గుణపాఠం చెప్తారు. ఇవాళ చూస్తున్నాం కదా, విశాఖలో అద్భుతమైనటువంటి ర్యాలీ జరగబోతా ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా కలిసికట్టుగా ఉత్తరాంధ్ర మీద దాడిగానే దీన్ని భావించవలసిన అవసరం ఉంది. దీనికి మూల్యం చెల్లించవలసింది చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎవరు వెళ్తున్నారు కదా ప్రజల్లోకి, వెళ్ళారుగా. ఇప్పుడు తణుకు దగ్గర నుంచి, అదే నిడదవోల దగ్గర నుంచి అంతా తెలుగుదేశం వెళ్ళాక వీళ్ళేమన్నా రైతులు అనుకున్నారా మీరు? తెలుగుదేశం మద్దతుతోనేగా వెళుతుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ తెలుగుదేశం ఇన్ఛార్జ్ అందరూ కూడా దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు కదా. దట్ ఈస్ ప్యూర్లీ ఏ రైతు దీక్ష, రైతు పాదయాత్ర కాదు, తెలుగుదేశం ముసుగులో జరుగుతున్నటువంటి రైతు పాదయాత్ర. దానిలో సందేహం ఏముంది మీకు అర్థం కాలేదా? ఉండమనండి, ఎవడు కదా అన్నాడు 3 డేస్ కాబట్టి మొత్తం అక్కడే ఉండమనండి. నాకు తెలియకడుగుతా, అసెంబ్లీలో ఉండవలసిన వాడు, అసెంబ్లీలో ప్రజల మీద, ప్రజల సమస్యల మీద పోరాడవలసిన వాడు వెళ్ళి టాక్ షోలో కూర్చున్నాడు. ఏంది ఇంతకన్నా ఏం కావాలి కర్మ? ఇంతకన్నా ఏం కావాలి? అసెంబ్లీలో ఉండాలి, అసెంబ్లీలో ఉండలేదు, అసెంబ్లీ బహిష్కరించాడు, అసెంబ్లీలో బావుడు బావురు అని ఏడ్చాడు, అసెంబ్లీలో బావుడు బావురు అని ఏడ్చి బావుమారి దగ్గరికి వెళ్ళి షోలు చేసుకునే దౌర్భాగ్యమైన స్థితికి ఇవాళ తెలుగుదేశం అధినేత. నేను అడుగుతా ఉన్నా అసలు, టోటల్గా కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పిన పెద్ద మనిషి, కేంద్రంలో ప్రధానమంత్రులు నిర్ణయించానని చెప్పిన పెద్ద మనిషి, కేంద్రంలో రాష్ట్రపతులు నిర్ణయించానని చెప్పే పెద్ద మనిషి అసెంబ్లీకి రాకుండా బావురుమని ఏడ్చేసి బాలకృష్ణ షోకెళ్ళి అక్కడ టాక్ షోలో పాల్గొనేటటువంటి స్థాయికి దిగజారిపోయిన తర్వాత ఇంకా తెలుగుదేశం ఎక్కడ ఉంటుంది? నాకు అర్థం కాలేదు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ఈజ్ అవుట్ బాల్, అన్స్టాపబుల్ లేదు, ఈ స్టాపబుల్ లేదు, ఏ స్టాపబుల్ లేదు, తెలుగుదేశం అవుట్ బాల్ అనే విషయాన్ని అందరికీ అర్థమైన తర్వాతే ఇలాంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి వస్తున్నాయి. మంచి ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు ఏం చేస్తాడు? గడ్డిపరకు కనపడ్డా పట్టుకుంటాడు. ఆ ప్రయత్నంలో ఇవాళ టాక్ షోను పట్టుకుని ఏదో ఎదగాలని ప్రయత్నం చేసేటటువంటి స్థాయికి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. ఎన్టీఆర్ను గద్దెదించడం తప్పు కాదని, ఎన్టీఆర్ని వెన్నుపోటు పడవటం తప్పు కాదని ఇప్పుడు నుంచో చెప్తున్నారు. ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళందరూ దానిలో ముద్దాయలేను,
నేను ఒక మాట చెప్తున్నా, ఎన్టీ రామారావు గారు కష్టపడి పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీ, లక్ష్మీ పార్వతిని ఎన్టీ రామారావు గారు ఎందుకు చేసుకున్నారో కూడా లాజిక్ ఉంది, రీజన్ ఉంది. ఎందుకు చేసుకున్నారు మీరు చూశారా? ఇంతమంది సంతానం ఉందే ఎన్టీ రామారావు గారికి, ఒక్కరు భోజనం పెట్టారా? ఒక్కరు సమయానికి మంచి నీళ్ళు ఇచ్చారా? ఇవ్వకపోబట్టే కదా ఆయన అనాదిగా బ్రతకలేదా? అనాథగా బ్రతకలేక భార్య చనిపోతే లక్ష్మీపార్వతి గారిని చేర తీసుకున్నాడు ఆ సంవత్సరం. అప్పుడు దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారు కదా, మేమందరం వ్యతిరేకించాం ఆ రోజున అపోజిషన్ లో, ప్రజలు యాక్సెప్ట్ చేశారు ఆ రోజున. లక్ష్మీపార్వతి గారి మీద కోపం ఉంటే మీరు ఎన్టీ రామారావు అని వెన్నుపోటు పొడుస్తారా? లక్ష్మీపార్వతి గారి మీద కోపం ఉంటే మీరు ఎన్టీ రామారావు గారిని గద్దించేస్తారా? లక్ష్మీపార్వతి గారి మీద కోపం ఉంటే ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమవుతారా? ఇంత దుర్మార్గం కదా. నేను ఒక మాట చెబుతున్నా, అసలు చంద్రబాబు నాయుడు గుంటకాడ నక్కవలే తెలుగుదేశంలో ప్రవేశించిన దగ్గర నుంచి వంటగది నుంచి బెడ్రూమ్ వరకు కాపలా కాస్తూ వచ్చాడు. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు నందమూరి తారక రామారావు గారిని దించి అధికారంలోకి రావాలని గుంటలక్కలాగా వ్యవహరించాడు. లక్ష్మీపార్వతిని చూపించి కుటుంబాన్ని ఏకం చేసి ఆయన అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేశాడు, వచ్చాడు, అందరినీ సంహరించాడు. చూశారుగా మీరు, తోడలు లేనటువంటి వెంకటేశ్వరరావు గారిని ముందు చేరదీశాడు, సంహరించాడు. హరికృష్ణని చేరదీశాడు, సంహరించాడు. పాపం బాలయ్యనేమో చేరదీశాడంటే ఇక సంహరించడానికి వీల్లేదు, కూతుర్నే కోడలుగా చేసుకున్నాడు, బంధుత్వం కలిపాడు. ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి బండారం ఇప్పుడు బయటపడిపోతుంది, మొత్తం అంతా ప్రజలకు అర్థమవుతుంది. ఈ టాక్ షో వల్ల 27 సంవత్సరాల ఉన్నటువంటి యువకులకు కూడా వాస్తవాలు తేలనున్నాయి, చర్చ జరగనున్నది. ఇది మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. పార్లమెంట్ వాళ్ళు చెప్పారు కదా, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, అఫిడవిట్లు ఏం పడేసింది, అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయాలు తప్ప కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని వాళ్ళు స్పష్టంగా చెప్పారు కదా. ఇవన్నీ ఇంకా వాళ్ళు ఏదో ఏదో వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ పోతూ ఉంటారు.